హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇటీవలి మా కర్ణాటక పర్యటనలో మేము చూసినటువంటి మరొక అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్ దొబరే ఎలిఫెంట్ క్యాంప్. ఈ క్యాంపు ప్రసిద్ధి చెందినటువంటి కూర్గ్ దగ్గరలో కొడగు జిల్లాలో కావేరి నది ఒడ్డున ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కావేరి నది. యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఆ మధ్యలో కనబడేటువంటి జారేటువంటి రాళ్లపైన నడుస్తూ ఆ ఎలిఫెంట్ క్యాంప్కి చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నదికి అవతల వైపున టికెట్ కౌంటర్ ఉంటే నదికి యువతల ఒడ్డున ఏనుగుల శిక్షణ శిబిరం ఉంది. ఒక్క పావు గంట సేపు ఇలా జాగ్రత్తగా నడిస్తే ఈ ఒడ్డుకు చేరుకుంటాం అన్నమాట. ఈ ప్రదేశంలో ఏనుగులకు శిక్షణ ఇవ్వటం, సంరక్షించడం చేస్తూ ఉంటారన్నమాట. ఇదే ఎలిఫెంట్ బాతింగ్ ఏరియా. ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏనుగులకి స్వయంగా స్నానం చేయించవచ్చు. అయితే ఇది ఫ్రీ మాత్రం కాదండి. ఎంట్రీ ఫీజు 100 రూపాయలు అయితే ఏనుగులకి ఇప్పుడు అక్కడ మనం చూసేటువంటి పర్యాటకులందరూ కూడా బాతింగ్ చేయించినందుకు ఒక్కొక్కళ్ళకి ఫీజు 250 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక్కడ ఉండేటువంటి ఏనుగులు కూడా పర్యాటకులతో చాలా సహకరిస్తూ ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. కారణం ఏంటంటే మైసూరు దసరా ఉత్సవాలకి అక్కడ పాల్గొనేటువంటి ఏనుగులు ఇవేనట. కాబట్టి సందర్శకులతో అక్కడ ఉండేటువంటి ప్రజలతో ఎలా మెలగాలో వీటికి అక్కడ ఉండేటువంటి శిక్షకులు వీటికి చక్కగా శిక్షణ ఇస్తూ ఉంటారు. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులతో కూడా చాలా సన్నిహితంగా చక్కగా మెలుగుతూ ఉంటాయి. చూడండి, ఎక్కగా చక్కగా తొండంతో పర్యాటకుల మీద నీళ్లు జల్లటం ఇవన్నీ కూడా చేస్తుంటాయి. ఈలోపు మరో పెద్ద ఏనుగుని బాతింగ్ చేయడం కోసం మావట తీసుకొచ్చాడు. ఓ పెద్ద గొలుసుతో పక్కన ఒడ్డును కట్టేశారు. ముందు ఏనుగుని నెమ్మదిగా అలా కూర్చోబెట్టి ఆ కర్రకి కూడా ఒక లావాటి మేకు లాంటిది ఉంది, దాంతో దాన్ని అదుపు చేస్తూ ఉన్నాడు అన్నమాట అతను మావటి అలా పడుకోబెట్టి. తర్వాత ఇక్కడ పక్కన మరో ఏనుగుతో బాతింగ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. స్నానం చేయించడం అయిపోయిన తర్వాత ఆ మావటి ఆ ఏనుగులలా అక్కడ నుంచి నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫీడింగ్ ప్లేస్ ఒకటి ఉంది, అంటే వాటికి పెద్ద పెద్ద బోనులు లాంటివి అన్నమాట. ఇదిగో ఇక్కడ అడ్డు పెడతా ఉంటారు, ఫీడింగ్ అవి ఇస్తూ ఉంటారు. తెల్లటి పెద్ద పెద్ద దంతాలు ఉన్నటువంటి ఆ ఏనుగుల్ని అతి దగ్గరగా చూడటం, అవి కూడా సందర్శకులందరితో ఫ్రెండ్లీగా మెలగటం, వాటితో గడపడం కూడా నిజంగా చక్కటి అనుభూతి. ఉదయం పూట 9 గంటలకు వస్తే ఖచ్చితంగా 2-3 గంటల పాటు ఏనుగులతో కాసేపు మనం అక్కడ స్నేహంగా చక్కగా ఆహ్లాదకరంగా మనం గడపచ్చు అన్నమాట. ఎంట్రీ ఫీజు ఉంది, బోటింగ్ ఫీజు ఉంది, ఫీడింగ్ ఫీజు ఉంది, బాతింగ్ ఫీజు ఉంది, కానీ ఒక ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే ఎలాంటి ఫీజు కూడా చెల్లించవసరం లేదన్నమాట. కావేరి నీటిలో కొంతమంది పర్యాటకులు ఎంజాయ్ చేయటాన్ని కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఐటెం ఇదే రివర్ ర్యాఫ్టింగ్ అన్నమాట. ఆ రబ్బరైజ్డ్ మెకానిక్ బోట్లో మన చేత రివర్ ర్యాఫ్టింగ్ చేస్తారు. 45 నిమిషాల సేపు ఒక్కొక్కరికి 300 రూపాయలు ఫీజు ఇవ్వాలి. అందులో ఇదిగో ఇక్కడ మనం చూసిన స్పాట్లో కాసేపు ఆపిస్తారు. అక్కడ కొంచెం లోతు ఒక మాదిరిగా ఉంటుంది కాబట్టి అక్కడ సందర్శకులందరూ కూడా తమకు నచ్చినంతసేపు స్విమ్మింగ్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించారన్నమాట. ఎలిఫెంట్ క్యాంప్ సందర్శన పూర్తి చేసుకుని జాగ్రత్తగా యువతల ఒడ్డుకు చేరుకున్నాం. ఇదే నామ్ డ్రోలింగ్ మొనాస్ట్రీ. మనం స్థానికులు అక్కడ గోల్డెన్ టెంపుల్ అంటారు, పద్మసంభవ బౌద్ధ విహారం. టిబెట్ బౌద్ధ మతంలో అతిపెద్ద బోధనా కేంద్రం అన్నమాట ఇది.
ఈ ఆలయం లోపల 40 అడుగులు ఎత్తైనటువంటి బుద్ధ పద్మసంభవ అమిటాయుస్ విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో సుమారు 5,000 మంది పైగా లామాలు అంటే సన్యాసులు మరియు సన్యాసినులు ఇక్కడే ఉంటారన్నమాట. మేము ఈ బౌద్ధ మత బోధన కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆ రోజు బౌద్ధులందరూ కూడా కిటకిటలాడిపోతున్నారు. ఆ రోజు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయన్నమాట. కూర్గును సందర్శించేటువంటి పర్యాటకులందరూ కూడా తప్పనిసరిగా చూసి తీరవలసినటువంటి బౌద్ధ ఆధ్యాత్మిక బోధన కేంద్రం ఈ నామ్ డ్రోలింగ్ మొనాస్ట్రీ.